పాల్వంచ పోరుపాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సంబసివరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చూస్తా ఉన్నావు కదా కేసీఆర్ అంటే నేనేమన్నా మూర్ఖుడినా? ఉద్యోగాలు అందరికి ఎవడిస్తాడు? అందరికి ఇటు ఎవరి వల్ల సాధ్యం అవుతుందా అని కేసీఆర్ మళ్ళా పల్లవి మార్చాడు. మరి ఎందుకు చెప్పావు నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం అని? పోనీ ఇంటికి ఒక ఉద్యోగం వద్దు. ఆనాడు కృష్ణుడు రాయబారానికి వెళ్ళి పంచ పాండవులకి ఐదూళ్ళు ఇచ్చినా చాలు మామా అని చెప్పి అడుగుతాడు ఆయన. మనమేమంటున్నామంటే కేసీఆర్ మామా, మాకు నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం వద్దు కానీ ఊరికొక 10 ఉద్యోగాలు ఈ మామా అని మనం అడుగుతాం. కేసీఆర్ ఇస్తే అదైనా సంతోషం, కానీ ఇచ్చే పరిస్థితి లేదు. అదే పద్ధతుల్లో కేజీ టు పీజీ, కేజీ ఎటుపోయిందో పీజీ ఎటుపోయిందో, నా మనవడైనా నా డ్రైవర్ కొడుకైనా ఒక్క చోటే చదవాలని చెప్పాడు ఈ కేసీఆర్. ఆయన మనవడు మాత్రం విమానాల్లో తిరుగుతున్నాడు. ఆయన మనవడు మన భద్రాచలానికి వచ్చాడు, తలంబ్రాలు తీసుకుని వచ్చాడు. కానీ డ్రైవర్ కొడుకున్నాడే వాడు మాత్రం ఏ ప్రైవేట్ స్కూల్ ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ చదువుతానే ఉన్నాడు. అంటే ఎక్కడా మార్పు లేదు చదువుకు సంబంధించి. భూమి ఇస్తానన్నాడు, భూమి 3 ఎకరాల భూమి అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, గిరిజనులకు 3 ఎకరాలు అన్నాడు. నువ్వు ఇవ్వబోతే ఇవ్వబోయావు, ఉన్న భూమిని లాక్కుంటున్నాడు. దళితులు సాగు చేసుకుంటున్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నటువంటి ఆ భూమిని లాక్కుంటున్నాడు. మన గిరిజనులు సాగు చేసుకుంటున్న పొడు భూములు లాక్కుంటున్నాడు. దళితులకు అసైన్మెంట్ పేరు ఇచ్చిన భూములు లాక్కుంటున్నాడు. నువ్వు కొత్త భూమి ఇవ్వబోయావు, ఉన్న భూమిని ఎందుకు లాక్కుంటున్నావు? అదే పద్ధతుల్లో ఆత్మహత్యలు లేని తెలంగాణ ఈరోజు 3500 పైగా ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయి. రైతుల ఆత్మహత్యలు భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నాం ఆత్మహత్యల్లో. కానీ కేసీఆర్ ఆత్మహత్యలు లేని తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ గారు ఒక్క చనిపోయిన రైతుని పరామర్శ చేయడానికి కూడా తీరిక లేని స్థితిలో ఈ కేసీఆర్ తాగి పడుకుంటున్నాడు తప్పితే, స్టేట్మెంట్లు ఇస్తాడు తప్పితే, ఒక రైతు కుటుంబం దగ్గరికి కూడా పోనటువంటి దరిద్రపు ముఖ్యమంత్రిని మనం కలిగి ఉన్నాం. అది మన దురదృష్టం అని చెప్పి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. అదే పద్ధతుల్లో ఇందా నేను భూమికి చెప్పా, నువ్వు మా భూమిని లాక్కోవద్దన్న వాడిని లోపల పెడుతున్నావు, మా భూమిని లాక్కోవద్దన్న దళితుల్ని జైల్లో పెడుతున్నావు, గిరిజన జైల్లో పెడుతున్నావు, ప్రభుత్వ భూముల్ని వేల వేల కోట్ల విలువ చేసే భూముల్ని బాగా అక్రమంగా సంపాదిస్తున్నటువంటి కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళని నీ అమ్మటేసుకుని తిప్పుతున్నావు. మియాపూర్ భూములు నీ అంటేసుకుని తిప్పుతున్నావు. అదే పద్ధతుల్లో నయ్యం అని ఒక ఎన్కౌంటర్ చేశారు, గుర్తుందో లేదు మీకు. నయ్యం అనే వాటి డైరీలో టీఆర్ఎస్లో ఉన్న మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళ మీద ఏం కేసులు ఉండవు, వాళ్ళు రాజుల్లాగా తిరుగుతున్నారు. పేదవాడు ఉన్నాడే, నా భూమి నాది, నా భూమిని లాక్కోవద్దు అని కాళ్ళు పట్టుకుంటే ఆ బొట్ల కాళ్ళతో వాళ్ళని తండ్రి చొక్కాలు ఎప్పదీపించి చెట్లు కట్టేసి భద్రాచలం జైలు నిండా ఇంకా దగ్గర ఉన్న జైళ్ళ నిండా నింపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే భూమిలో న్యాయం జరగట్లేదు, రైతుకి ఆత్మహత్యల్లో న్యాయం జరగట్లేదు. జరగకపోగా నువ్వు చూడబోయావు, మాకు గిట్టుబాటు ధర ఇవ్వని అడిగినందుకు బేడీలు వేసి జైలుకి రైతులను తీసుకువెళ్ళినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేదు. మనం ఏరి కోరి సంపాదించుకున్న ఈ తెలంగాణలో ఆ దుస్థితి రైతాంగానికి ఉంది, బేడీలు వేసుకుని తిప్పుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏమంటున్నాడంటే నేను ఎకరాకు 4 ఏళ్ళు ఇస్తానంటున్నాడు. ఎకరాకు 4 ఏళ్ళు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు అది? 2018లో ఇస్తాడంట. ఈ సంవత్సరం ఏం పోయింది నీకు? 2018 ఎందుకు? మనకు లంచం ఇస్తాడంట ఎలక్షన్ల ముందు 4 వేలు చొప్పున లంచం ఇస్తాడు. మనం అంటున్నాం నీ లంచం ఎవరికి కావాలయ్యా? నువ్వు కింటాకి 7.5 వేలు పత్తికి ఇవ్వు, 7.5 నుంచి 8 వేలు ఇవ్వు, మిర్చికి 10 వేలు ఇవ్వు, 10 వేలు ఇస్తే ఎకరాకి 1 లక్ష రూపాయలు మాకు వస్తాయి, నువ్వు ఇచ్చే 4 వేలు ఎవరికి కావాలని చెప్పి మనం అడుగుతున్నాం. కానీ వాటికి డబ్బులు ఇవ్వడం, వాటికి రేట్లు పంటలకు డబ్బులు ఇవ్వడం, అవి మాత్రం వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా 1000 రూపాయలు 1500 2000 2.5 వేలు పెట్టి కొనుగోలు చేసుకుంటారు. వాళ్ళు మార్కెట్లో మళ్ళా వాడు 7 వేలు 8 వేలకు వాడు ఇతర దేశాలకు అమ్ముకుంటాడు. వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు?
వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు? ఆ వ్యాపారస్తులందరూ వారి పార్టీలో ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ విధంగా రైతుకు న్యాయం జరగలేదు. తెలంగాణ వచ్చినాక వ్యవసాయ కూలీకి న్యాయం జరగలేదు, దళితుడికి న్యాయం జరగలేదు, నిరుద్యోగికి న్యాయం జరగలేదు, విద్యార్థికి న్యాయం జరగలేదు. ఆడవాళ్ళు డబ్బులు కొట్టినేస్తున్నారు. ఆడవాళ్ళకి డాక్టర్ల పేరుతో ఇచ్చే డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని మనకు రుణాలు ఇవ్వకుండా ఆ డబ్బుల్ని కూడా మళ్ళీ ఇచ్చుకుంటున్నారు. రుణాలు వచ్చినాయా ఈ మధ్యకాలంలో? ఏమన్నా మనకి ఏమో మహిళలకు రుణాలు ఏమన్నా వచ్చినాయా? కసేపు కసేపు ఎందుకు లేచారు? ఇప్పుడు వివరాలు ఇవ్వచ్చు కదా. సరే ఒక 5 నిమిషాలు ఆగండి. ఇక్కడ అటు ఇటు వద్దు, ఏడే ఉండండి. నేను మాట్లాడినాక మీరు ఇచ్చిన మేమరాను అక్కడే ఉన్నాను. మళ్ళీ అటు ఇటు వద్దు. మీకేమన్నా డాక్రా ఏమ్మా డాక్రా డబ్బులు వచ్చినాయా? 3.5 ఏళ్లలో రాలేదు కదా. అదిగో ఆ పాపాత్రుడు, ఆ కేసీఆర్ అనే పాపాత్రుడు ఉన్నాడే, ఆడవాళ్ళ శ్రమశక్తిని కూడా దోపిడీ చేస్తున్నాడు. ఈ విధంగా ఏ వర్గానికి న్యాయం జరగనటువంటి తరుణంలో వీళ్ళకి న్యాయం జరగాలి. ఈ రైతుకి, రైతు కూలీకు, విద్యార్థికి, యువకుడికి, మహిళలకు, నిరుద్యోగులకు, అదేవిధంగా కూలీలకు, గిరిజనులకు, దళితులకు ఎవరికి కూడా మేలు జరగలేదు. మేలు జరగాలని, మేలు జరగాలంటే ఇవి చెయ్యి అనేటువంటి డిమాండ్స్తో చాడా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరుబాట పట్టడం జరిగింది. మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఒక ఆటో వాళ్ళని అడగండి ఈ 3.5 ఏళ్లలో మా మేలు జరిగిందా? ఒక మోటార్ మోసే వాళ్ళని అడగండి ఈ 3.5 సంవత్సరాల్లో మేలు జరిగిందా? ఇక్కడ మీరు కూర్చున్నాడు అందరు గుండె మీద చేసుకుని గుండె లోపల నుంచి